biasanya. Ah, ya, oke. పెమిడి సాయి గారు, పెమిడి పవన్ గారు. దానికి బల్ల పవన్ గారు, ఫ్రాన్సిస్ వారు, రాము గారు, మొన్న చిగోడ ఆంజనేయ గారు, యేసు గారు, నాగరాజు గారు, మన బొండాడ గ్రామాధ్యక్షుడు జడ్ సింగ్ గారు, ఉండి నియోజకవర్గం కాలమండలం బొండాడ బొండాడపేట ఎల్లనపురం గ్రామాల నుంచి మరి జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలాలు నచ్చి ఈరోజు ఈ మూడు గ్రామాల నుంచి కూడా భారీ ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అయిన నాయకులందరూ కూడా స్వాగత సుమాంజలి తెలియపరుచుకుంటూ, ముందుగా కాకుండా మరి మూడు గ్రామాల్లో కూడా జనసేన పార్టీ యొక్క జెండా స్థూపాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. ముందుగా తద్వారా ఈరోజు ఈ బొండాడలో మూడు గ్రామాల నుంచి కూడా సుమారు 250 నుంచి 300 మంది మరి వైఎస్ఆర్ పార్టీ నుండి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. దానికి అనుగుణంగా జనసేన పార్టీ అధినేత శ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం నచ్చి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే మరి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు మీకు అందరికీ కూడా తెలుసు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అలిపేరకని పోరాటం చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఆయన ఎప్పుడు కూడా పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈవేళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే దానికి కీలకమైన వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఏ సమయాన ఆయన పొత్తు ఎత్తుకోవాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పొత్తు ఎత్తుకోవాల్సి వచ్చిందో కూడా
రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలుసు. మరి ఎలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడానికి కూడా కీలకంగా వ్యవహరించి మూడు పార్టీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడించి ఇలా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దీనికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా మరి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి మరి 21 సీట్లు పరిమితమైనా కానీ ఆయన తీసుకున్న 21 సీట్లు కూడా గెలిపించి 2 పార్లమెంటు సీట్లు కూడా గెలిపించి ఈ రాష్ట్ర కూటమిలో కీలకంగా ఉన్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు.